జై శ్రీరామ్ శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీమద్ రామాయణము నూట నలభై మూడవ భాగము అరణ్యకాండము మొదటి సర్గము దండకారణ్యములో ఆశ్రమవాసులైన మునులు రాముని సత్కరించుట బుద్ధిమంతుడు ఎవరి చేతనూ ఎదిరింప శక్యము కానివాడు అయిన రాముడు దండకారణ్యములో ప్రవేశించి అక్కడ మునులు నివసించే ఆశ్రమముల సముదాయమును చూచెను ఆశ్రమ మండలములో అక్కడక్కడ కుశలు నారచీరలు కనబడుచుండెను అక్కడ వైదిక శోభ స్పష్టముగా కనబడుచుండెను ఆశ్రమ సముదాయము ఆకాశములో ప్రకాశించుచున్న సూర్య మండలము వలె చూచటకు శక్యము కాకుండా ఉండెను ఆ ఆశ్రమ మండలములో అన్ని ప్రాణులు నిర్భయముగా నివసించుచుండెను మాటి మాటికి తుడుచుచుడు ముంగిళ్ళు శుభ్రముగా ఒప్పుచుండెను అనేక మృగములు పక్షులు కూడా అచ్చట సుఖముగా నివసించుచుండెను ఆశ్రమ మండలమును అప్సర స్త్రీలు పూజించుచు నిత్యము అక్కడ నృత్యము చేయుచుందురు అది విశాలములైన అగ్నిగృహములతోనూ సృక్కులతోనూ పాత్రలతోనూ కృష్ణాజనము మొదలగు చర్మములతోనూ కుశలతోనూ సమిధలతోనూ జలకలశములతోనూ ఫలములతోనూ మూలములతోనూ ఒప్పుచుండెను ఆశ్రమ మండలము చుట్టూ పవిత్రములు మధురములు అయిన ఫలములిచ్చు మహావృక్షములుండెను ఆ పవిత్రమైన ఆశ్రమ మండలమునందు బలిహోమాదులతో దేవతా పూజలు జరుగుచుండెను వేదఘోషలు మారుమ్రోగుచుండెను దాని చుట్టూ పద్మములతో నిండిన పద్మలతలు ఇతర పుష్పములు అధికముగా ఉండెను ఆ ఆశ్రమ మండలములో ఫలమూలములను ఆహారముగా తీసుకుని వారు ఇంద్రియ నిగ్రహవంతులు నారచీరలను కృష్ణాజినములను ధరించినవారు సూర్యాగ్నుల వంటి తేజస్సు గలవారు అయిన అతివృద్ధులైన మునులు నివసించుచుండిరి ఆశ్రమ మండలమును పవిత్రులు ఆహారము నందు నియమము పాటించువారు అయిన మహర్షులు శోభింపజేయుచుండిరి వేదఘోషతో నిండి ఉండడిచే అది బ్రహ్మలోకము వలె ఉండెను రాముడు తన గొప్ప ధనుస్సు నారిని విప్పివేసి వేదవేత్తలు మహాపుణ్యాత్ములు అయిన బ్రాహ్మణులతో శోభించుచున్న ఆ మునుల ఆశ్రమ మండలము వైపు వినయపూర్వకముగా వెళ్ళెను అప్పుడు దివ్యజ్ఞాన సంపన్నులైన ఆ మహర్షుడు రాముడు కీర్తిమంతురాలైన సీత తమ ఆశ్రమము వచ్చుట చూచి సంతోషముతో ఎదురెగిరి దృఢమైన నియమములు పాటించు ఆ మహర్షుడు ఉదయించుచున్న సూర్యుడి వలె ఉన్న ధర్మాచరణ తత్పరుడైన ఆ రాముని లక్ష్మణుని కీర్తిమంతురాలైన సీతను చూచి మంగళకరములైన మాటలు పలుకుచూ వారికి స్వాగతము పలికిరి వనములో నివసించేవారు రాముని రూపమును శరీర సౌష్ఠవమును శోభను సౌకుమార్గ్యమును మంచి వేషమును చూచి ఆశ్చర్యభరితులైరి వనములో ఆ జనులందరును ఆశ్చర్యమును కలిగించు రూప సౌందర్యాదులు గల ఆ సీతను లక్ష్మణుని రాముని కూడా రెప్పలు ఆల్చకుండా ఆచూచిరి సకల ప్రాణుల హితమును కోరు ఆ మహర్షులు తమకు అతిథిగా వచ్చిన ఆ రామునకు ఆశ్రమములోని ఒక పర్ణశాలలో నివాసం ఏర్పరచిరి అగ్నితో సమానులు ధర్మతత్పరులు సంపన్నులు అయిన ఆ మునులు యథాశాస్త్రముగా రాముని సత్కరించి అతనికి ఉదకము తెచ్చి ఇచ్చిరి ధర్మములన్నీ తెలిసిన మునుడు చాలా సంతోషించుచు మహాత్ముడైన ఆ రామునకు మూలములను పుష్పములను ఫలములను ఆ ఆశ్రమమునంతనూ కూడా సమర్పించి వినయపూర్వకముగా ఇట్లు పలికిరి రాజు గొప్ప కీర్తి గలవాడు అందరు ప్రజల ధర్మమును సంరక్షించువాడు ప్రజలందరకు రక్షకుడు దుష్ట దుష్టశిక్షకుడబుడిచే పూజుడు ఇంద్రుని నాల్గవ అంశమే ప్రజలను రక్షించుచున్నది అందువలననే రాజు అందరి నమస్కారములు అందుకొనుచు శ్రేష్టములు సుందరములు అయిన భోగాలను అనుభవించుచున్నాడు నీ రాజ్యములో నివసించుచున్న మమ్ములను నీవే రక్షించవలెను నీవు ప్రజలకు ప్రభువు నగరములో ఉన్నను వనములో ఉన్నను నీవే మాకు రాజువు మేము క్రోధమును జయించి జితేంద్రియులమై తపస్సే ధనమని నమ్ముచు అపకారులపై కూడా దండప్రయోగము చేయుటను విడిచివేసినాము అందుచేత నీవు మమ్ములను సర్వదా తల్లి గర్భమును రక్షించినట్లు రక్షించవలెను మునులు ఈ విధముగా పలికి లక్ష్మణ సమేతుడైన ఆ రామునకు ఫలములు మూలములు పుష్పములు వనములో లభించు ఇతరములైన ఆహారములు ఇచ్చి పూజించిరి అగ్నితో సమానమైన తేజస్సు కలవారు తపస్సిద్ధులు న్యాయసమ్మతమైన ప్రవర్తన గలవారు అయిన మరికొందరు మునులు కూడా ఈ విధముగానే ప్రభువైన రామునకు సంతోషము కలిగించిరి శ్రీమద్ రామాయణమునందరి అరణ్యకాండలోని ఒకటవ సర్గము సమాప్తము రెండవ సర్గము వనములో రామాదులను విరాధుడు ఎదిరించుట రాముడు ఆ రోజు మునుల ఆతిథ్యము స్వీకరించి మరునాడు సూర్యోదయమునకు పూర్వమే ఆ మునులందరి వద్ద అనుజ్ఞ తీసుకుని వనములోనికి ప్రవేశించను రామలక్ష్మణులు భయంకరమైన ఆ అరణ్యమును చూచిరి ఎరుగుబంట్లు పెద్ద పులులు మొదలైన అనేక విధములైన మృగములు అక్కడ గుంపులు గుంపులుగా తిరుగుచుండెను అక్కడ ఉన్న వృక్షములు లతలు పొదలు పాటుపడి ఉండెను చుట్టుప్రక్కల ఎక్కడ సరస్సులు మొదలైన జలాశయములు కనబడుటలేదు పక్షులు కూయిచుండెను అడవీగల రొద అంతటా వ్యాపించి ఉండెను అట్లు అరణ్యంలోనికి వెళ్ళుచుండగా సీతాసమేతుడైన రాముడు భయంకరములైన మృగములతో నిండిన ఆ అరణ్యమధ్యమునందు గొప్ప ధ్వని చేయుచున్న ఒక నరభక్షకుడైన రాక్షసుని చూచెను అతని దేహము పర్వత శిఖరము వలె ఉండెను అతని కళ్ళు లోతుగాను ముఖము చాలా పెద్దదిగాను పొట్ట వికారముగాను ఉండుటకే అతడు వికృత రూపముతో జుగుప్స కలిగించునట్లు ఉండెను అతని కరణచరణాద్యవయములు విషమముగా ఉండెను చాలా పొడవుగా వికృతాకారముతో ఉన్న అతడు చూచటకు భయంకరుడుగా ఉండెను పులి చర్మమును ధరించిన ఆ రాక్షసుని శరీరము వసతోనూ రక్తముతోను ఉండెను సకల ప్రాణులకు భయము కలిగించు ఆ రాక్షసుడు నోరు తెరుచుకొని మృత్యుదేవత వలి ఉండెను ఆ రాక్షసుడు మూడు సింహాలను నాలుగు పెద్ద పులులను రెండు తోడేళ్లను పది చుక్కల జింకలను పైన వసతో నిండిన దంతసహితమైన ఒక పెద్ద ఏనుగుతలను ఇనపశూలమునకు గురుచి మోసుకొని పోచుండెను గట్టిగా అరచుచుండెను సీతారామలక్ష్మణులను చూడగానే ఆ రాక్షసునకు చాలా కోపం వచ్చెను యముడు సంహరించుడకై ప్రజల మీదకు పడినట్లు అతడు వారున్న వైపు పరిగెత్తి వెళ్ళెను వారిని సమీపించగానే అతడు భూమి దద్దరిల్లునట్లు భయంకరముగా ధ్వని చేసి సీతను ఒడిలోనికి తీసుకొని కొంచెము దూరము తొలగి ఇట్లు పలికెను మీరిద్దరూ జటావల్కములు ధరించి భార్యా సహితులై ధనుర్బాణములను ఖడ్గములను ధరించి దండకారణ్యములో ప్రవేశించినారు నేటితో మీ ఆయువు మూడినది మునులైయుండి మీరిద్దరూ స్త్రీతో కలిసి ఎట్లు నివసించుచున్నారు మునుల నియమమునకు విరుద్ధముగా అధర్మాచరణ చేయుచున్న పాపాత్ములైన మీరు ఎవరు నేను విరాధుడనే పేరు గల రాక్షసుడను ఆయుధధారినై ఋషుల మాంసములు తినుచు నిత్యము ఈ దుర్గమారణ్యములో సంచరించుచుందును సుందరమైన కటి ప్రదేశము గల ఈ స్త్రీని నేను భార్యగా స్వీకరించెదను పాపాత్ములైన మీ ఇద్దరి రక్తమును యుద్ధములో త్రాగలను దురాత్ముడైన విరాధుడు ఈ విధముగా పలికిన గర్వముతో కూడిన దుష్టవాక్యమును విని సీత చాలా భయపడెను ఆమె భయముతో గాలివానలో చెట్టు వలె వణికి పోచుండెను అప్పుడు విరాధుని ఒడిలో ఉన్న సీతను చూచి రాముని ముఖము దుఃఖము చేతవాడిపోయిను అతడు లక్ష్మణునితో ఇట్లు పలికెను లక్ష్మణ మహారాజు కూతురు నా భార్య సదాచారవంతురాలు చాలా సుఖములతో విరిగినది కీర్తిమంతురాలు అయిన ఈ సీత ఎట్లు విరాధుని ఓడిలోనికి లాగబడినదో చూచితివా కైకేయి మనకు ఏమి జరగవలెనని అభిలషించినదో వరము ద్వారా కూడా ఏమి కోరినదో అది అతిశీఘ్రకాలములోనే ఇప్పుడే జరిగిపోయినది నా తల్లులలో మధ్యమురాలైన కైకేయి చాలా దూరపుట ఆలోచనతో తన కుమారునకు రాజ్యము లభించడంతో సంతృప్తి చెందక అందరికీ ఇష్డనైన నన్ను అరణ్యానికి పంపినది ఆమె కోరిక నేడు సఫలమైనది సీతను పరపురుషుడు స్పృశించుట తండ్రి మరణము నా రాజ్యమును ఇతరులు అపహరించుట వీటికి మిచ్చిన దుఃఖహేతువు నాకు మరొకటి లేదు రాముడి మాటలు విని లక్ష్మణుడు శోకాక్రాంతుడై బాష్పములు విడచుచు కోపించి అడ్డగింపబడిన సర్పము వలె బుసలు కొట్టుచు ఇట్లు పలికెను రామా నీవు సర్వభూతనాథుడువు దేవేంద్రునితో సమానుడువు నేను నీ కింకరుడనై ఉన్నాను అట్టి నీవు అనాధుని వలె ఎందుకు చింతించుచున్నావు నేనే ఈ కోపము పట్టలేకున్నాను క్రుద్ధుడన నేను బాణమును ప్రయోగించి ఈ రాక్షసుని సంహరించెదను వీడి రక్తమును భూమి త్రాగగలదు రాజ్యమనందు కోరిక గల భరతునిపై నాకు పూర్వం కలిగిన క్రోధమును దేవేంద్రుడు వజ్రమును పర్వతముపై విడిచినట్లు ఈ విరాధునిపై విడవగలను నా భుజబలముచే వేగముగా ప్రయోగింపబడిన గొప్ప బాణములు ఈ రాక్షసుని విశాలమైన వక్షస్థలము మీద పడుగాక ఈతని శరీరము నుండి ప్రాణములను తొలగించుగాక అప్పుడితడు తిరిగిపోవచ్చు మీద పడిపోవుగాక జై శ్రీరామ్ శ్రీమద్రామాయణమునందలి అరణ్యకాండలోని రెండవ సర్గము సమాప్తము స్వస్తి